హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైమ తెలుగు బ్లాగర్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజు వీడియో వచ్చేసి పాల సేమియా పాయసం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు, జస్ట్ ఒక 4 to 5 మినిట్స్లో అయిపోతుంది. మరి లేట్ ఎందుకు? ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని అందులోకి పాలు వేసుకోవాలి. నేను ఇక్కడ 2 కప్స్ తీసుకున్నాను పాలని. పాలు ఒక పొంగు వచ్చేంత వరకు మరిగించుకోవాలి. మీరు కావాలనుకుంటే పాలల్లోకి కొంచెం నీళ్లు పోసుకొని మరిగించుకోవచ్చు. ఇలా ఒక పొంగు వచ్చేంత వరకు మరిగించుకున్న తర్వాత మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు పాలల్లోకి పంచదార వేసుకోవాలి. నేను ఇక్కడ పంచదారను వచ్చేసి 1.5 కప్పు వేసుకుంటున్నాను. మీరు కొంచెం స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే 2 కప్స్ వేసుకోండి. నేను నార్మల్గా స్వీట్ పెద్దగా వేసుకోము కాబట్టి కొంచెం తక్కువగానే వేసుకుంటున్నాను. 1.5 కప్పు వేసుకుంటున్నాను. పంచదార వేసుకున్న తర్వాత మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని కరిగేంత వరకు మరిగించుకోవాలి. ఇలా ఈ విధంగా పూర్తిగా పంచదార మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాతనే పాల సేమియాలను వేసుకోవాలి పాలల్లోకి. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, వీటిని మా సైడు పాల సేమియాలు అని అంటారు. ఒక్కొక్క చోట ఒక్కొక్క పేరుతో కూడా పిలవచ్చు, నాకైతే ఐడియా లేదండి. వీటిని మాత్రం పూర్తిగా స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాతనే పాలల్లో వేసుకోవాలి. వేసుకొని ఒక 2 మినిట్స్ అలా వదిలేసేయండి. తర్వాత గరిటెతో కలుపుకొని ఒక కప్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఎంజాయ్ చేయొచ్చు. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన పాల సేమియా పాయసం రెడీ అయిపోయింది. మీరు ఇంకా కావాలనుకుంటే వీటిలోకి ఇలాచీ పౌడర్ వేసుకోవచ్చు, జీడిపప్పు బాదం నెయ్యిలో వేయించుకొని కూడా వేసుకోవచ్చు. అవి ఏవి వేసుకోకపోయినా కానీ ఇలా చేసుకున్నా కానీ ఎంతో టేస్టీగా కూడా ఉంటుంది. అండ్ ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు, జస్ట్ ఒక 5 మినిట్స్లో అయిపోతుంది. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని విజిట్ చేసింటే పక్కన సబ్స్క్రైబ్ అని ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. ప్రెస్ చేయగానే గంట సింబల్ వస్తుంది, దాన్ని ట్యాప్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని చూస్తూ ఉండండి. ఈ వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ.